ఈ వీడియోలో ఒక మంచి బిజినెస్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బిజినెస్ కి చాలా మంచి డిమాండ్ ఉంది ఆ బిజినెస్ ఏంటి అంటే దాల్చిన చెక్క బిజినెస్ ఈ దాల్చిన చెక్కని ఎక్కువగా బిర్యానీ మరియు నాన్ వెజ్ వంటకాల్లో ఎక్కువగా వాడుతున్నారు అందువల్ల వీటికి డిమాండ్ అనేది బాగా పెరిగింది అందువల్ల మనం ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు ఈ బిజినెస్ని మన తెలుగు రాష్ట్రంలో చాలా తక్కువ మందే చేస్తున్నారు కాబట్టి మనకు కాంపిటీషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అందువల్ల ఈ బిజినెస్లో మనం చాలా ఈజీగా గ్రోత్ అవ్వచ్చు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మనం ముందుగా దాల్చిన చెక్కని హోల్సేల్గా కొనవలసి ఉంటుంది ఈ దాల్చిన చెక్కని మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా పండించడం లేదు ఇది ఎక్కువగా కేరళ మరియు తమిళనాడులో పండించడం జరుగుతుంది అక్కడ నుంచి మనం హోల్సేల్ కొని ఇక్కడ రిటైల్ సేల్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా సేల్ చేయడం ద్వారా మనకు చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి సంపాదించుకోవచ్చు మనకు కంపెనీ దగ్గర ఈ దాల్చిన చెక్కని ఎంతకు సేల్ చేస్తున్నారు అంటే ఒక కేజీ వచ్చేసి నూట ఐదు రూపాయల నుంచి నూట పది రూపాయల మధ్య సేల్ చేయడం జరుగుతుంది క్వాలిటీని బేస్ చేసుకొని ఆ చెక్క వచ్చేసి నలుపు కలర్లో ఉంటే కేవలం తొంభై ఐదు నుంచి వంద రూపాయల మధ్య మాత్రం ఇవ్వడం జరుగుతుంది రెడ్ కలర్లో ఉంటే మ్యాక్సిమం నూట పది వరకు సేల్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదే చెక్క మనకు లోకల్ మార్కెట్లో ఎంతకు సేల్ చేస్తున్నారు అంటే బ్లాక్ కలర్ లో ఉన్న చెక్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలకు సేల్ చేయడం జరుగుతుంది అదే హై క్వాలిటీ వచ్చేసి ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు కూడా సేల్ చేయడం జరుగుతుంది ఈ బిజినెస్ లో ఇంత ప్రాఫిట్ మార్జిన్ ఉంది కాబట్టి ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడం ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం సంపాదించుకోవచ్చు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఏమైనా లైసెన్స్ కావాలా అంటే జిఎస్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ బిజినెస్ లో ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బిల్ సిమ్మల్ని ట్యాప్ చేయండి మీకు ఏదైనా ఒక బిజినెస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి అటువంటి బిజినెస్ వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకు ఒక కేజీ వచ్చేసి నూట పది రూపాయలకు లభించడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ మరియు ప్యాకింగ్ చేయడానికి ఖర్చులు ఇవన్నీ ఉంటాయి ఒక కేజీకి ఇరవై రూపాయల వరకు ఖర్చు అవుతుంది వాటిని మార్కెటింగ్ చేయడానికి ఇంకొక ఇరవై రూపాయల వరకు ఖర్చు అవుతుంది మనకు టోటల్గా ఒక కేజీ వచ్చేసి నూట యాభై రూపాయలకు సేల్ చేయవచ్చు మనం హోల్సేల్గా సేల్ చేసే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలకు సేల్ చేయవలసి ఉంటుంది హై క్వాలిటీ వచ్చేసి ఇలా నాలుగు వందల యాభైకి సేల్ చేయడం ద్వారా వాళ్ళు రిటైల్ గా ఆరు వందల వరకు సేల్ చేసుకుంటారు ఈ విధంగా సేల్ చేయడం ద్వారా మనకు ఒక్క కేజీకి మూడు వందల రూపాయలు ప్రాఫిట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ బిజినెస్ లో మనం ప్రతిరోజు పది కేజీలు సేల్ చేస్తే మూడు వేల రూపాయలు ప్రాఫిట్ రావడం జరుగుతుంది మనం ప్రతిరోజు పది కేజీలు అనేది చాలా ఈజీగా సేల్ చేయవచ్చు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఈ బిజినెస్ని ఎవరు స్టార్ట్ చేయలేదు కాబట్టి మనం ఈ రెండు రాష్ట్రాలు మార్కెటింగ్ చేసుకోగలిగితే మనం నెలకు లక్షల్లో ఆదాయం సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ బిజినెస్లో ఈ బిజినెస్ని మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ దాల్చిన చెక్క సప్లైయర్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి సప్లయర్తో కాంటాక్ట్ వాళ్ళ దగ్గర కొని ఆ తర్వాత ఈ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు ఈ దాల్చిన చెక్క అనేది ఎప్పటికీ పాడవదు ఈ బిజినెస్ సంబంధించి మీకు ఏమైనా టిప్స్ కావాలి అంటే ఆ సప్లై చేసే కంపెనీ వాళ్ళు కూడా టిప్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ టిప్స్ తీసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా చాలా ఈజీగా గ్రోత్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఇది ఈ బిజినెస్ గురించి ఈ బిజినెస్ సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పక రిప్లై ఇస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా ఒక బిజినెస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి అటువంటి బిజినెస్ వీడియోస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియోలో